సో హలో గాయస్ ఎలా ఉన్నారు నా పేరు వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ట్రాన్సాక్షన్ పార్ట్ టూ వీడియో అయితే నేను ఇప్పుడు తీస్తున్నాను సో ఇదైతే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు నన్ను ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే ఫాలో చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి vivek.273 కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో లెట్స్ స్టార్ట్ సో గాయస్ నేను ఇప్పుడు తీయబోయే మ్యూజిక్ వచ్చేసి सो ई म्यूजिक इंस्टाग्राम रील दिखो ट्रांसैक्शन सो लेट सी म्यूजिक आसान सो इक वीडियो आये सो इत फस्ट टेकन सो नेक्स्ट टेकानी सो गाइस इंत मुझे ना हैंड्स इला पेटा हैंड्स इला टी शर्ट पेटा पेटी इलाइए ना पैक సర్ మీకు అయితే అర్థం కాదు ఒకసారి అయితే నేను చేసి చూపెడతా మీకు అయితే అర్థం అవుతుంది వీడియోని అయితే ప్లే చేస్తున్నాను కానీ సో ఇది సెకండ్ స్టెప్ అన్నమాట ఇప్పుడు నేను ఈ టీ షర్ట్ వేసుకుంటాను సో వేసుకున్న తర్వాత ఇంకో స్టెప్ అనేది నేను చెప్తాను కానీ सो गैस ना टी शर्ट चेंजा इन उसे पोजिशन सो इलाइए मैं बैग दिखा बैग दिगे इला वन जंप यूटर्न अवाल इला सो इधे मुझे इधे मध्य स्मोक एफेक्ट रही सो ना दर उ पौडर का पौडर तो स्मोक एफेक्ट रपिस्ता सो इध फ्रेंड तमड़ना इला सैड लगे इला ऊरा सो इन ना चूँगी సో ఇంత ముందుకు నేను అయితే ఇలా సర్కిల్ అయితే తిరిగాను సో అది ఎందుకు తిరిగాను అంటే ఇంకో ట్రాన్సాక్షన్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే చూడండి ఇంకో షర్ట్ అయితే చేంజ్ చేస్తాను సో నేను ఇప్పుడైతే డ్రెస్ చేంజింగ్ అయితే చేశాను ఇప్పుడు నేను అయితే కరెక్ట్ పొజిషన్లో ఇట్లా టర్నింగ్ అయితే అయినాను కదా సో అలానే ఇప్పుడు ఇలా యూటర్న్ అవుతాను మళ్ళీ సో ఇప్పుడైతే నేను ఒకసారి వీడియో చేస్తాను చూడండి सो पौडर ट्रैप ओपन चेयर ओपन तरह इक न्यू प्रोजेक्ट दिन क्ली 9:16 रेशियो चूजी चूजेक तरह मैं इवरदा शूट वीडियो सीरियल इंदो ऐडी सो ने ऐडना चूँ इंदो ऐड तरह इकड़ इला अंट इला जूम इन चेयली इला जूम इन ने प्ले चूँ सो इकडे ना ऐक्टिंग अने स्टार्ट सो इकड़ लेफ्ट साइड अंत वेस्टेज पार्ट का इक पेंसिल क्ली स्प्लिट दिन मैं क्ली लेफ्ट साइड मोतम इला डिलीट चेयली सो स्प्लिट इकड़ ने अभी वीडियो म्यूट चूँ वाल्यूम अने सो इला अभी वीडियो म्यूटी అన్ని వీడియోస్ ని మ్యూట్ చేసిన తర్వాత మనం మ్యూజిక్ ని ఒరిజినల్ మ్యూజిక్ నన్నే యాడ్ చేసుకోవాలి సో మ్యూజిక్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అక్కడ మన ఏ మ్యూజిక్ ని అయితే మనం చూస్ చేసుకోవాలనుకున్నా ఆ వీడియోని చూస్ చేసుకొని ఎక్స్ట్రా కూడా ఆడియో చేయాలి సో నేను దాని మీద ఇలా ట్యాప్ చేస్తాను ట్యాప్ చేసి అంటే లాంగ్ ప్రెస్ చేసి దాన్ని ఇట్లా తీసుకొని రావాలి తీసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేయాలి సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి सो इक हैंड्स जॉइंट क्या हैंड्स मध्य कोई गैप उतना चूँगी सो लेफ्ट साइड को लाइट मूव सो इक ना स्प्लिट चूँगी पेंसिल आइकन यूज स्प्लिट तरह राइट साइड वेस्ट पार्ट का नैन दिन डिलीट डिलीट तरह मैं फर्स्ट वीडियो ये पोजिशन दूसकनामो सेम करेक्ट पोजिशन सेकंड वीडियो मैं टैप दाने स्प्लिट सो ना स्प्लिट चूँ इन ఇక్కడ స్ప్లిట్ చేశాక లెఫ్ట్ సైడ్ లో వెస్ట్ పార్ట్ ఉంది కదా సో దాన్ని కూడా డిలీట్ చేయాలి అండ్ ఇక్కడ మనం నేనైతే ఇక్కడ హ్యాండ్ అయితే రెండు హ్యాండ్స్ అయితే ఇక్కడ పైకి అయితే వ్యూ చేశాను సో ఇక్కడ కూడా నేను స్ప్లిట్ చేస్తాను చూడండి పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నేను జంప్ అయితే చేస్తాను అన్నమాట ఇక్కడ నేను ఏ టైమింగ్ లో జంప్ అయితే చేస్తున్నానో సో అక్కడ నేనైతే స్ప్లిట్ చేస్తాను చూడండి
ఇక్కడ ఈ పొజిషన్లో నేనైతే జంప్ అవుతున్నాను చూడండి. సో ఇక్కడ నేను స్ప్లిట్ యాజ్ చేయాలి, పెన్సిల్ ఐకాన్ యూజ్ చేసి స్ప్లిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వేస్ట్ పార్ట్ కాబట్టి దాన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. ఇక్కడ నేను టర్న్ అవుతాను కదా, టర్న్ అయ్యే కాడ ఇక్కడ నేను స్టాప్ చేసి స్ప్లిట్ చేస్తాను చూడండి. ఇక్కడ కూడా ఇక రైట్ సైడ్లో ఉంది వేస్ట్ పార్ట్ కాబట్టి సో దాన్ని కూడా నేను డిలే చేశాను. ఇక్కడ నేను ఏ పొజిషన్లో టర్న్ అయినానో సేమ్ లాస్ట్ వీడియోని కూడా అదే పొజిషన్లో నేనైతే స్ప్లిట్ అయితే చేయాలి. సో ఇక్కడ నేనైతే చూజ్ చేసుకున్నాను. సో ఈ ప్లేస్లో అయితే నేను టర్న్ అయినాను కాబట్టి ఇక్కడ నేను స్ప్లిట్ చేస్తాను చూడండి. స్ప్లిట్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వేస్ట్ పార్ట్ కాబట్టి దాన్ని కూడా డిలీట్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ అన్ని వీడియోస్ అయితే సెట్ అయిపోయినాయి. నాకు ఇక్కడ స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్ రావాలి. సో నాకైతే ఇక్కడ ఫాస్ట్ మోషన్ రావాలి కాబట్టి నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తాను చూడండి. స్ప్లిట్ చేశాక ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నేను 1.55x అయితే నేను సెట్ చేసుకుంటున్నాను చూడండి. సేమ్ సెకండ్ వీడియోలో కూడా నాకు స్పీడ్ కావాలి కాబట్టి దాని మీద ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను 1.60x అయితే నేను సెట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడైతే కొంచెం మూవ్ చేస్తాను. సో ఇక్కడ కొంచెం నేను టర్న్ అవుతాను కాబట్టి కొంచెం అయితే ఇక్కడ కూడా నాకు స్పీడ్ కావాలి. ఇక్కడ నేను పెన్సిల్ ఐకాన్ యూజ్ చేసి ఇక్కడ కూడా నేను స్పీడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో మీద కూడా ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్ మీద చూజ్ చేసుకొని నేను ఇక్కడ 1.55x అయితే సెట్ చేస్తున్నాను చూడండి. లైట్గా వీడియోని అయితే మూవ్ చేస్తాను. సో ఇక్కడ నాకైతే స్లో మోషన్ రావాలి. సో ఇక్కడ వరకు అయితే నాకు స్లో మోషన్ రావాలి కాబట్టి ఇక్కడ నేను స్పీడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఈ వీడియో మీద కూడా ట్యాప్ చేసి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ యూజ్ చేసి స్పీడ్ అనే ఆప్షన్ మీద చూజ్ చేసుకొని 0.50x అయితే నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి స్లో మోషన్లో. ఇక్కడ నేనైతే రొటేట్ అయితే అవుతాను కదా, సో అక్కడ నేను కరెక్ట్ ఏ పొజిషన్లో రొటేట్ అవుతున్నాను చూసుకొని అక్కడ వరకైతే నాకు స్పీడ్ మోషన్ కావాలి. సో ఇక్కడ నైతే నేను రొటేట్ అవుతున్నాను. సో ఇక్కడ నేనైతే స్ప్లిట్ చేస్తాను చూడండి. ఇక్కడ స్ప్లిట్ చేసి ఆ వీడియో మీద ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను 1.75x అయితే నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను చూడండి. దాని పక్కన ఉన్న వీడియోలో కూడా నాకు అయితే కొంచెం ఫాస్ట్ మోషన్ రావాలి ఇక్కడ వరకు. సో ఆ వీడియో మీద కూడా ట్యాప్ చేసి స్ప్లిట్ అయితే చేస్తాను చూడండి. సో స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను 1.55x అయితే నేను చూజ్ చేసుకుంటున్నాను చూడండి. సో పక్కన వీడియో నాకు అయితే ఇప్పుడు స్లో మోషన్ రావాలి. సో లైట్గా నేనైతే వీడియోని మూవ్ చేస్తాను. మూవ్ చేసి సో ఇక్కడ వరకు అయితే నాకు స్లో మోషన్ రావాలి. ఇక్కడ నేనైతే స్ప్లిట్ అయితే చేస్తాను. చేసి దాని మీద ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్ మీద చూజ్ చేసుకొని 0.50x అయితే నేను ఇక్కడ సెట్ చేస్తాను చూడండి. అండ్ ఇంకా నాకు ఇంకో దగ్గర కూడా స్లో మోషన్ రావాలి కాబట్టి ఇక్కడ నేనైతే స్ప్లిట్ చేస్తాను. ఇక్కడ స్ప్లిట్ చేసి సేమ్ పక్కన ఉన్న వీడియో మీద ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్ చూజ్ చేసుకొని 0.50x అయితే నేను సెట్ చేస్తాను చూడండి. ఇక్కడ మ్యూజిక్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే వీడియోని చూజ్ చేసుకొని స్ప్లిట్ చేసి డిలే చేసేయండి రైట్ సైడ్ వేస్ట్ పార్ట్ది. సో ఇక్కడ పైన ఆరో మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంటాయి, దాని మీద ట్యాప్ చేసి ఫుల్ హెచ్డి 1080p దాన్ని చూజ్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేశాక ఇది డైరెక్ట్ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఆడియోని ఎందుకు ఫుల్గా ప్లే చేయడం లేదు అంటే ఇక్కడ నాకు కాపీరైట్ పడుతుంది. సో అందుకనే నేను ఇక్కడ ఆడియోని ఫుల్గా ప్లే చేయడం లేదు. సో గాయస్ వీడియో అయితే చూసారుగా, నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఈ వీడియోలో ఒక కామెంట్ అండ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.